అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా ఈరోజు వాటర్ బాటిల్ని శారీస్కి ఎలా యూజ్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వాటర్ బాటిల్ అనే కాదండి స్ప్రైట్ బాటిల్ కానీ ఇలా సోడా బాటిల్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట మనకి బాటిల్తో పని లేదు పైన ఉండే రింగ్ ఉంటుంది కదండి ఆ రింగ్కి మనకి కావాల్సిందనమాట ఈ బాటిల్ మొత్తం కూడా మనకి అవసరం లేదు ఏదైనా చాకు కానీ లేదంటే టూల్ పెట్టుకొని ఈ రింగ్ని కొద్దిగా లూజ్ చేసుకున్న తర్వాత పైకి పుష్ చేసినట్లయితే చక్కగా ఈజీగానే రౌండ్గా మనకి నీట్గా వస్తుంది ఇలా మనకి అవసరం లేని బాటిల్స్ని పాడేసే ముందు ఈ రింగ్స్ నన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవచ్చు ఇలా నేను కొన్ని రింగ్స్ని తీసుకున్నానండి అలాగే ప్యాడ్ కానీ ఒక బుక్ కానీ తీసుకుని సిల్క్ థ్రెడ్ని గ్రీన్ కలర్ తీసుకున్నాను ఈ సిల్క్ థ్రెడ్ని నేను ఒక ట్వంటీ లైన్స్ వరకు వేసుకుంటున్నానండి ఇలా బుక్కి రౌండ్గా చుట్టుకుంటున్నాను ట్వంటీ లైన్స్ వేసుకోవాలి తర్వాత కత్తిరితోటి కొంచెం మనం థ్రెడ్ని గట్టిగా పట్టుకుని ఒక ప్లేస్లో కట్ చేసుకోవాలి తర్వాత ఒక సైడ్న కొద్దిగా గమ్మ అప్లై చేసేస్తే ఇది మనకి అలాగ స్టిక్ అయి ఉంటుందండి లైన్స్ అన్నీ కూడా విడిపోకుండా ఉంటాయన్నమాట మనం తీసుకున్న రింగ్కి కొద్దిగా స్టిక్ చేసి ఈ చుట్టూరు కూడా దీనిని రౌండ్గా చుట్టుకోవాలి మధ్యలో రింగ్ కనిపించకుండా గ్యాప్స్ ఏమీ లేకుండా సైడ్ బై సైడ్ థ్రెడ్ వచ్చేటట్లు మొత్తం రింగ్ అంతా చుట్టుకుని లాస్ట్లో కొద్దిగా మరి కొంచెం గమ్మ అప్లై చేసేసి స్టిక్ చేసేసుకోవడమే ఇలా నేను తీసుకున్న రింగ్స్ అన్నిటినీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకున్నానండి ఇప్పుడు ఎల్లో కలర్ సిల్క్ ట్రెడ్ తీసుకుని ప్యాట్ తీసుకుని ఇంతకుముందు ఎలా అయితే లైన్స్ని చుట్టుకున్నామో అదే విధంగా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ లైన్స్ వేసుకోవాలండి ఇలా సిక్స్టీ లైన్స్ వేసుకున్న తర్వాత ఇంతకుముందు కట్ చేసుకున్నట్లే ఒక సైడు గట్టిగా పట్టుకుని కట్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా గమ్మ అప్లై చేసి కొంచెం లావుగా ఉండే సూదిని దీంట్లో గుచ్చుకుంటే కనుక మనకి సేఫ్టీగా కదలకుండా అలానే ఉంటాయి తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ కలర్ రింగ్కి ఎల్లో కలర్ థ్రెడ్ని ఒక కుచ్చిలాగా పెట్టుకోవాలి ఇలా అడ్జస్ట్ చేసుకుని నీట్గా పెట్టుకున్న తర్వాత నార్మల్ దారం ఎక్కించుకున్న సూదితోటి దీనిని టైట్గా వేసేసుకోవాలి ఇలా దగ్గరికి నాటు వేసుకున్న తర్వాత చివరిన ఒక కుచ్చిలా వచ్చేటట్లు కట్ చేసుకుంటే చాలా అందమైన ఒక కుచ్ అనేది రెడీ అయిపోతుంది ఇలా మొత్తం అన్ని రింగ్స్ కూడా నేను కుచ్చిలా రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ శారీకి వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తోటి ఉంది కాబట్టి నేను గ్రీన్ కలర్ ఎల్లో కలర్ థ్రెడ్స్ తీసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అయితే ఇప్పుడు వీటికి నేను శారీ కుచీలు అనేవి వేసుకుంటున్నాను అయితే ఇంకా ఫినిషింగ్ అవ్వలేదండి ఇంకా చాలా ఫినిషింగ్ ఉందనమాట ముందుగా కుచీలు వేసుకుని తర్వాత ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అనేది మీకు ఎలా ఉంటుందో చూపిస్తాను ముందుగా అయితే పళ్ళు పాటు దగ్గర త్రీ త్రీ ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి ఇలా టేప్ తోటి మెజర్ చేసుకుంటూ మార్క్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ డిస్టెన్స్ కాకుండా అలానే తక్కువ డిస్టెన్స్ కాకుండా త్రీ ఇంచెస్ గ్యాప్ అనేది ఈ రింగ్ టైప్ కుచ్చులకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ పళ్ళు పాటికి సిక్స్టీన్ రింగ్స్ కరెక్ట్గా సరిపోయినాయి అండి ఎల్లో కలర్ సిల్క్ థ్రెడ్ని నీడలకి నాలుగు లైన్స్ ఎక్కించుకోవాలి తర్వాత రింగ్స్ తీసుకుని దీనికి మధ్యలో ఎల్లో కలర్ థ్రెడ్ కుచ్చుకుంటాం కదండి ఆ ప్లేస్లో స్టిచ్ వేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపించినట్లుగా స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందనమాట స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మిడిల్లోకి ఒక చెరట్లు చూసుకుని దానికి స్ట్రైట్గా పైన కూడా నాటు వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్మాల్ సైజ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నానండి ఇవి త్రీ ఎక్కించుకున్నాను తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ ప్లేస్లో దీనిని స్టిచ్ వేసుకోవాలి కొంచెం గట్టుగా రెండు మూడు సార్లు నాటు వేసేసుకోండి తర్వాత కొంచెం పెద్ద సైజ్ గోల్డ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను వీటికి కొద్దిగా గమ్మ అప్లై చేసేయాలి ఇలా గమ్మ అప్లై చేసిన తర్వాత మిడిల్లో థ్రెడ్ ఉంది కదండి దానికి మధ్యలో పెట్టుకొని పైన ఇంకొక కుందన్ సేమ్ కుందన్ పైన స్టిక్ చేసేసుకోవాలి ఇలా కుందన్ ప్లేస్లో కొంచెం పెద్ద సైజ్ బీడ్ని కూడా వేసుకోవచ్చండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని నేనైతే కుందన్ వేసాను మీకు నచ్చినట్లయితే కుందన్ వేసుకోవచ్చు లేదంటే పెద్ద సైజ్ కొంచెం గోల్డ్ కలర్ బీడ్ అయినా వేసుకోవచ్చు ఈ సారీ ప్రైస్ డీటెయిల్స్ అండ్ క్వాలిటీ డీటెయిల్స్ ఎక్కడ తీసుకున్నాము ఏంటని చెప్పేసి అన్నీ కూడా మీతో ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను వీటితో పాటు ఇంకొన్ని శారీస్ కూడా తీసుకున్నామండి ఆ శారీస్ ఇవి అన్నీ కలిపి చేసిన వీడియో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేయండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న రింగ్స్ అన్ని కూడా శారీ కుచ్చులకి స్టిచ్చింగ్ చేసుకున్నానండి చూసారు కదండి ఇంత గ్రాండ్ లుక్ వచ్చే శారీ వేస్ట్ వేస్ట్గా పాడేసే వాటర్ బాటిల్ తోటి అలాగే ఈ సిల్క్ థ్రెడ్స్ అన్ని కలిపి కూడా ట్వంటీ రూపీస్ కూడా ఖర్చు కాలేదండి అదే ఈ టైప్ ఆఫ్ కుచ్చల్ని బయట చేయించుకోవాలంటే చాలా ఖర్చు అనేది అవుతుంది ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మరెన్నో మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో చూడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్